అరిచే కుక్క కరవదు కరిచే కుక్క అరవదు అని ఒక సామెతున్నది కొందరు రాజకీయ నాయకులు కూడా ఈ మధ్య గట్టి గట్టిగా అరుస్తున్నారు వాళ్ళు అరవడమే కానీ కరవడాలు గట్రా ఏమీ ఉండవు అని అంటున్నారు కోడాలి నాని సార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ వారాహియాత్ర స్టార్ట్ చేశారు ఓడించడానికే చేతులు కలిపానంటున్నారు ఎవరితో ఉంటాడో ఎవరితో కలిసి పోటీ చేస్తాడో ఎవరితో విడిపోతాడో ఎప్పుడు ఎవరితో ఉంటాడో కూడా ఆయనకే తాను అటు ఎన్డిఏలో కూడా ఉన్నానంటున్నారు సార్ నిజమేనంటారా ఆయన ఉన్నాడో మాకేం తెలుసు అంటే ఇప్పుడు ఆయన ఎన్డిఏతో లేడంటారా ఆయనే చూస్తున్నాడు కదా నేను తెలుగుదేశంతో కలిసి వెళ్తున్నాను బీజేపీ బీజేపీ వాళ్ళు మేము తెలుగుదేశంతో కలవం అని చూస్తున్నారు తాను ఎన్డిఏ లోనే ఉన్నానన్నారు నిన్న ఎన్డీఏ లో ఎక్కడో ఇండియాలో ఉన్న మీరు జనసేన పార్టీని చూసి భయపడుతున్నారట సార్ ఇట్లాంటి పార్టీలు నిన్ను వచ్చినాయి నిన్ను పోయినాయి తాము అధికారంలోకి వచ్చాక వైసీపీ ఎమ్మెల్యేలు రక్షించమని తమ దగ్గరికే వస్తారని అన్నారు మొన్న అరిషె కుక్క కరవదు సామెతో ఉందా ఎవరు పెట్టారు నేను నువ్వు పెట్టావా ఎప్పుడో పెద్దలు పెట్టారు అరిషి కుక్క కరువుతుందా కరవదు కరిచే ఒక చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తాడు సార్ చంద్రబాబు నాయుడు బయట ఉంటే జైల్లో ఉంటే దేని పనికొస్తాడు వస్తాడు ఎవడ పనికి వస్తాడు చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా కొవ్వొత్తులు వెలిగించి లైట్లు ఆర్పేసే ప్రోగ్రామ్ కు పిలుపునిచ్చారు సార్ పల్లెలు కోటమని పిలిపిస్తే డబ్బులు కోటమని ఏం కొట్టారు చూశారు కదా రాష్ట్ర ప్రజలు అవును సుమా మొన్న డ్రమ్ములు ఢమరుకాలు వాయించారు ఇప్పుడు లైట్లు పలగొడతారేమో మరి